పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు నేటి తల్లిదండ్రులు. ఇందుకు అదనంగా శారీరక మానసిక బాధలు చెప్పనవసరం లేదు. ఇలాంటి వారు తమిళనాడులోని ఒక చోటుకు వెళితే వెంటనే పెళ్ళవుతుందని చెబుతారు. అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి కలిగే సంతానం ఆరోగ్యవంతంగా బుద్ధిశాలులుగా ఉంటారని నమ్ముతారు. తిరుపరకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రములలో 2వది తిరుపరకుండ్రం. 6 పడైవీడు అని పిలువబడే ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేన అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒక్క క్షేత్రములోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చొని దర్శనమిస్తారు. మిగతా అన్ని చోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం. ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణ ఇతిహాసము ఈ విధంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుపుర కుండ్రంలోనే జరిగింది. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు సకల దేవతల సమక్షంలో ఈ వివాహం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతుందని సకల దేవతలు వరమిచ్చారు. ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యం, బుద్ధిమంతులైన సంతానం కలుగుతుందని చెబుతారు. దీంతో ఇప్పటికీ ఎంతోమంది వివాహాలు స్వామి సన్నిధిలోనే జరుపుకుంటుంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలిచినది. ఆలయంలోకి ప్రవేశించగానే 48 స్తంభాలు, ఒక్కో స్తంభం మీద ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు. అంతేకాక ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారు కర్పక వినాయకర్ అనే పేరుతో ఉంటారు. కావున పెళ్లి కాని వారు ఇక్కడికి వెళ్తే మీకు త్వరగా వివాహం అవుతుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునుట మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.